हाय फ्रेंड्स, वेलकम टू मनरत्न कॉम्पिटेटिव चैनल। सो फ्रेंड्स, चक्कर प्रति विषयानी मीकु लेटेस्ट गा अन्नी न्यूसुलो अंदिंचबडाली मरियु मीकु उन्नटुवंटि प्रति एदैते डौट उंदो प्रति डौट नु कूडा दादापुगा नेनु क्लारिफाई चेयडानिकि मीरु तेलुसुकोवडानिकि मन रत्न कॉम्पिटेटिव चैनल मीरु वेंटने सब्सक्राइब चेसि बेल सिंबल नि क्लिक चेयंडि फ्रेंड्स। ओके, ఈ వీడియోని మీరు పూర్తిగా మీరు చూడండి, కేవలం చాలా తక్కువ టైంతోనే నేను పెడుతున్నాను, అందరికీ అర్థమవుతుంది కదా అని అందరికీ తెలియటం కొరకు. ఓకే, ఫస్ట్ ఏంటంటే ఇక్కడ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్, రెండోది మీరు కావాలంటే పేపర్లో కూడా మీరు చూడొచ్చు, ముఖ్యమంత్రి గారు గత నెల క్రితమే ఫిబ్రవరి నెలలో ఎలక్షన్ కోడ్ రాకముందే మార్చి 31వ తారీఖు లోపు ఖచ్చితంగా సచివాలయాలను బలోపేతం చేయాలి, సచివాలయాలలో ఉన్నటువంటి సిబ్బందిని పూర్తిస్థాయిగా నియమించాలని చెప్పారు. సో అట్ ది సేమ్ టైం ఇప్పుడు మనం చూస్తే ఈ మార్చి 31 నాటికి ఇంకెంత 2-3 రోజులు ఉంది. సో మార్చి 31 నాటికి ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో, ఎక్కడైతే ఇంకా అభ్యర్థులు సిబ్బంది కొరతగా ఉన్నదో, కొత్త సచివాలయం చెప్పలేదు కానీ నేను మీకు ఇక్కడ పాత సచివాలయాలలో సిబ్బంది లేనటువంటి ఆ చోట్ల పూర్తిస్థాయిగా 31 వరకు ఖచ్చితంగా ఫిల్ చేయాలని స్పష్టమైనటువంటి ఆదేశాలను జారీ చేసింది. ఇంకోటి కూడా మీరు చూడండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మార్చి 31కి ప్రభుత్వం వినూత్నమైనటువంటి టీకా కార్యక్రమం కూడా సచివాలయాలలో ప్రారంభించనుందన్నమాట. సో అందుకనే 31 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి సచివాలయంలో కరోనా టీకా, కరోనా వ్యాక్సిన్ అనేది ప్రతి చోటను కూడా ప్రారంభించి ఆయా ప్రాంతాలలో, గ్రామీణ పట్టణ ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలకు ఖచ్చితంగా టీకా కార్యక్రమం అనేది అందించాలని లక్ష్యం. అంటే ఇక్కడ సచివాలయ సిబ్బంది పూర్తిగా నియమించాలని ప్రభుత్వ నియామకాలు చేపట్టింది. నేను కొత్త పోస్టులు లేదంటే కొత్త వాటిని రిక్రూట్మెంట్ చేసే సంవత్సరం 2 సంవత్సరాలు ఈలోపు స్ప్రెడ్ అవుతుంది. అందుకనే ప్రభుత్వం ఏం చేసిందంటే ఉన్న పళంగా ఇచ్చేయండి అని కూడా స్పష్టంగా చెప్పింది. సో మీకు ఎవరైనా లేనిపోయిన ఎవరైనా చెప్పినా దయచేసి నమ్మకండి, వాస్తవాలు ప్రభుత్వం చెప్పిందే నేను మీకు చెప్తున్నాను. కావాలంటే మీరు పేపర్లో చెక్ చేయండి, నేను అడిగాను సాక్షి కానీ, సాక్షి పేపర్ ఈయన అడిగాను, మీరు చెక్ చేయండి, ఇచ్చారో లేదో మీకే తెలుస్తుంది ప్రతి విషయాన్ని. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.